ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఉపచయ స్థానాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఉపచయ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తాయి, ఉపచయ స్థానాల్లో గ్రహాలు ఉండడం అనేది జాతకుడికి ఏ విధంగా మేలు చేస్తుంది, ఇటువంటి అంశాన్ని చర్చిద్దాము. 3, 6, 10, 11 3, 6, 10, 11 ఇవి ఉపచయ స్థానాలు. ఈ 3, 6, 10, 11 స్థానాల్లో 10వ స్థానము కేంద్ర స్థానం కూడా అయింది. అయితే ఉపచయ స్థానాలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఉపచయము అంటే వృద్ధి చెందుట అని అర్థం. ఉపచయ స్థానాల్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఎప్పుడూ కూడా తమ యొక్క రిజల్ట్స్ని ఏజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఎంతో పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తూ ఆ జాతకుడిని ఇంప్రూవ్ చేస్తుంది. అది పర్సనాలిటీ వైజ్ కావచ్చు, ఏ అంశంలో అయినా కావచ్చు, ఎటువంటి ప్లానెట్ అందులో ఉంది అనే దాన్ని బట్టి. ఇక ఉపచయ స్థానాల అధిపతులు కూడా స్వక్షేత్రంలో ఉన్న, ఎగ్జాల్ట్ అయి ఉన్న అటువంటి గ్రహాల యొక్క మహాదశలో కూడా జాతకుడికి చాలా మేలు అనేది జరుగుతుంది. ఆ మహాదశ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనుక వెళ్ళినట్టయితే ఆ జాతకుడి లైఫ్లో ఎంతో ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది. కాబట్టి ఉపచయ స్థానాల్లో ప్లానెట్స్, ఉపచయ స్థానాల అధిపతుల యొక్క దశలు, ఉపచయ స్థానాల్లో ఉన్న ప్లానెట్స్ యొక్క దశలు ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాన్ని అందిస్తాయి జాతకుడికి. అయితే వేరే అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు కొంత నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే జైమిని పద్ధతిలో కూడా ఇప్పుడు కూడా స్టడీ చేయాలి ఒక గ్రహం యొక్క కారకత్వాన్ని. ఇక ఒక్కొక్క ఇంటి యొక్క లక్షణము పోర్ట్ఫోలియోస్ చూసి అందులో కనుక ఒక ప్లానెట్ ఉంటే ఏ విధమైన రిజల్ట్ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి థర్డ్ హౌస్ అనేది హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్, అలాగే పరాక్రమ స్థానము, ఒక వ్యక్తి యొక్క ధైర్య సాహసాలు, నిర్ణయం తీసుకునేటువంటి శక్తి, డిసిషన్ మేకింగ్ పవర్. ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుని ఆ క్రైసిస్ నుంచి బయటపడాలి అనేటువంటి ఒక డెసిషన్ మేకింగ్ పవర్ కూడా థర్డ్ హౌస్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే చొరవ, సాహసము, ఉత్సాహము ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ నుంచి చూడవచ్చు. అలా భ్రాతృస్థానము, ఫారిన్ ట్రావెల్స్, షార్ట్ టర్మ్ ట్రావెల్స్ ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ నుంచి మనం చూడవచ్చు. అలాగే ఓన్ ఎఫర్ట్స్తో అంటే స్వయం కృషితో ఒక వ్యాపారాన్ని స్థాపించి చిన్నదైనా సరే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని వృద్ధి చేయడం, ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ ఇచ్చేటువంటి రిజల్ట్స్. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క కమ్యూనికేటివ్ ఎబిలిటీ అంటే ఎక్స్ప్రెసివ్ ఎబిలిటీ అంటాం దాన్ని, ఒక వ్యక్తి తన భావ వ్యక్తీకరణ ఎలా చేస్తాడు అని తెలియజేసే హౌస్ థర్డ్ హౌస్. అందుకే థర్డ్ హౌస్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి ప్లానెట్స్ ఒక దశలు నడిచిన వ్యక్తులు ఆ సమయంలో మీడియా రంగంలో పాపులర్ అవ్వడము, అలాగే మూవీస్లో, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఇవన్నీ కూడా జాతకుడికి కలిగిస్తుంది థర్డ్ హౌస్. మంచి మూవీ యాక్టర్స్గా, స్టార్స్గా షైన్ అయిన వాళ్ళు కూడా థర్డ్ హౌస్ స్ట్రాంగ్గా ఉండడం అనేది గమనించచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్లో. కాబట్టి థర్డ్ హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క భావ వ్యక్తీకరణ తెలియజేసేటువంటి హౌస్. అలాగే రచయితలు కావచ్చు, సింగర్స్ కావచ్చు, వీరు కూడా థర్డ్ హౌస్ కాంబినేషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అటువంటి యొక్క ప్రొఫైల్ అనేది ఉండడం జరుగుతుంది. ఇటువంటి థర్డ్ హౌస్లో కనుక బెనిఫిట్స్ ఉంటే ఎలా ఉంటుంది, మ్యాలిఫిక్స్ ఉంటే ఎలా ఉంటుంది. అలాగే థర్డ్ హౌస్ అనేది ఉత్సాహానికి, ఫిజికల్ ఎనర్జీస్కి, వీటికి సంబంధించిన హౌస్ కాబట్టి క్రీడాకారులు ఇటువంటి వ్యక్తులు కూడా థర్డ్ హౌస్ నుంచి మనం గమనించవచ్చు. ఇక థర్డ్ హౌస్లో మ్యాలిఫిక్స్ ఉండడం అనేది చాలా చాలా మంచిది బెనిఫిట్స్ కంటే కూడా. ఉదాహరణకి థర్డ్ హౌస్లో శాటర్న్ ఉన్న వ్యక్తులు మంచి రచయితలుగా, రైటర్స్గా మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. 3, 6, 11 అంటే 10th హౌస్ అనేది కేంద్రం కాబట్టి ఆ హౌస్ని మినహాయిస్తే 3, 6, 11 ఈ మూడు ఇళ్ళు కూడా ఈ 3 హౌసెస్ మ్యాలిఫిక్ హౌసెస్గా చెప్పబడింది. అయితే ఎందుకు మ్యాలిఫిక్ హౌసెస్గా చెప్పబడింది, ఎందుకు మ్యాలిఫిక్ అయ్యాయి అంటే ఆ హౌసెస్ జాతకుడికి కొన్ని ఛాలెంజెస్ని, స్ట్రగుల్స్ని ఇచ్చి దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళేలా చేసి ఒక సక్సెస్ని అందిస్తాయి ఈ హౌసెస్. అందుకే థర్డ్ హౌసెస్లో మ్యాలిఫిక్స్ ఉండడం అనేది జాతకుడికి కష్టాలని, ఒడిదుడుకుల్ని తట్టుకుని వాటిని దాటుకుని ముందుకు వెళ్ళేటువంటి శక్తిని ఇస్తాయి బెనిఫిట్ ప్లానెట్స్ కంటే కూడా. బెనిఫిట్ ప్లానెట్స్ కొంత సాఫ్ట్ నేచర్తో ఉంటాయి కాబట్టి హర్డల్స్ని తట్టుకునే అంతటి శక్తి ఆ జాతకుడికి
మ్యాల్ఫిక్స్ ఇచ్చినంతగా ఇవ్వలేవు. అందుకే ఇప్పుడు కూడా మ్యాల్ఫిక్ ప్లానెట్స్ ఇప్పుడు థర్డ్ హౌస్లో ఉండడం అనేది చాలా చాలా మంచి అంశము. ఇటువంటి వ్యక్తులు ఆ ప్లానెట్స్ యొక్క దశ నడిచినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని అందుకుంటారు. ఒక్కొక్కసారి థర్డ్ హౌస్లో బెనిఫిట్ ప్లానెట్ అయినా సరే ఎగ్జాల్ట్ అయి ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాయి అటువంటి గ్రహాలు. ఇక సిక్స్త్ హౌస్ విషయానికి వచ్చినట్టయితే రోగస్థానము, రుణస్థానము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటికి సంబంధించిన స్థానము, ప్రత్యర్థులను ఎదుర్కొనుట అనేది సిక్స్త్ హౌస్ సూచిస్తుంది ప్రధానంగా. అందుకే దీనికి శత్రుస్థానము అన్నారు. ఇక్కడ శత్రువు అంటే ఒక ప్రత్యర్థిగా మనం చూడాల్సి ఉంటుంది. చదువులో తన తోటి విద్యార్థుల కంటే ముందుగా ఉండాలి అనేటువంటి ఒక స్పిరిట్, ఇది కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కాబట్టి సిక్స్త్ హౌస్ దాన్ని సూచిస్తుంది. అలాగే ఒక క్రీడలో ప్రత్యర్థిని ఓడించాలి అనేటువంటి ఒక మంచి హెల్దీ స్పిరిట్, ఇవన్నీ కూడా ఈ సిక్స్త్ హౌస్ అనేది సూచిస్తుంది. సారీ థర్డ్ హౌస్ కాదు, సిక్స్త్ హౌస్ అనేది సూచిస్తుంది. ఒక వ్యక్తి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలంటే ఈ స్పిరిట్ అనేది ఉండాలి. అందరికంటే ముందు నేను ఉండాలి అనేది ఒక తపన, తీవ్రమైనటువంటి ఒక డిటర్మినేషన్ ఉన్నవారికి అది సాధ్యమవుతుంది. కాబట్టి సిక్స్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఇటువంటి ఒక రిజల్ట్స్ని అందుకుంటారు. అలాగే సిక్స్త్ హౌస్ అనేది హెల్త్ ఇష్యూస్ని తెలియజేసే స్థానము, రుణాన్ని తెలియజేసే స్థానము ప్రధానంగా, అలాగే సర్వీస్ని తెలియజేసే స్థానం సిక్స్త్ హౌస్. ఒక వ్యక్తి బిజినెస్లో కంటే కూడా ఒక జాబ్లో రాణించడానికి సిక్స్త్ హౌస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేది అవసరము. ఈ సిక్స్త్ హౌస్లో ప్రధానంగా శని కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారు ఏదైనా ఒక జాబ్లో ఎంటర్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్లో జాబ్ కావచ్చు, చాలా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. వారి యొక్క స్వయం కృషి, పట్టుదల, హానెస్టీ, సిన్సియారిటీ వీటితో వీరికి ఒక మంచి క్యారెక్టర్ ద్వారా ఆ సంస్థలు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయి. కాబట్టి సిక్స్త్ హౌస్ అనేది స్ట్రాంగ్గా ఉండడం అనేది జాతకుడికి కెరియర్లో మంచి లిఫ్ట్ అనేది ఇచ్చి నేమ్ అండ్ ఫేమ్ కూడా తీసుకురావడానికి సహాయపడుతుంది. అలాగే క్రీడాకారుల విషయంలో కూడా సిక్స్త్ హౌస్ అనేది స్ట్రాంగ్గా ఉండడం చాలా చాలా అవసరము. ఇటువంటి వారు ఎప్పుడు కూడా నంబర్ వన్ పొజిషన్లో ఉండడానికి తాపత్రయపడుతూ ఆ పొజిషన్ని చేజిక్కించుకుని దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు కూడా ఇతరులకి, యంగ్స్టర్స్కి ఒక ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా ఉంటూ ఉంటారు. ఇలాంటి చాలా మంచి రిజల్ట్స్ సిక్స్త్ హౌస్ అనేది ఇస్తుంది. ఇక టెన్త్ హౌస్ అనేది రాజ్యస్థానం. ఒక వ్యక్తి యొక్క కెరీర్ని డిసైడ్ చేసే టెన్త్ హౌస్. ఒక వ్యక్తి యొక్క ఇన్హరెంట్ టాలెంట్స్ అంటే స్వభావరీత్యా అతనికి ఉండేటువంటి కొన్ని స్కిల్స్ ద్వారా సమాజంలో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడము, ఇది టెన్త్ హౌస్ ఇచ్చేటువంటి రిజల్ట్. కేవలం జాబ్ దాని రిజల్ట్స్ చూసేటువంటి హౌస్ కాదు టెన్త్ హౌస్. జాబ్కి ఎప్పుడు కూడా సిక్స్త్ హౌస్ అనేది చూడాలి. సిక్స్త్ హౌస్ టెన్త్ హౌస్ కనుక రిలేట్ అయ్యి ఉన్నట్టయితే తప్పకుండా జాబ్లో మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ టెన్త్ హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్, ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి హౌస్. టెన్త్ హౌస్లో ప్రధానంగా శని ఉండడం అనేది చాలా చాలా మంచి ప్లేస్మెంట్గా చెప్పాలి. టెన్త్ హౌస్ శనికి చాలా ఫేవరబుల్ హౌస్. అది ఏ లగ్నం అయినా సరే టెన్త్లో శని ఉన్నప్పుడు వారు ఎప్పుడూ కూడా హార్డ్ వర్క్ చేసే వ్యక్తులు ఉండడము, స్వయం కృషిని నమ్ముకుని జీవితంలో పైకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేచురల్ జోడియాక్లో కూడా మేషం ఫస్ట్ హౌస్గా తీసుకున్నప్పుడు మకరం టెన్త్ హౌస్ శని ఇల్లైంది. కాబట్టి శని ఎప్పుడూ కూడా హార్డ్ వర్క్, సిన్సియారిటీ దీన్ని నమ్ముకుని జీవితంలో పైకి రావడం అనేది ఇస్తూ ఉంటాడు ఒక జాతకుడికి. ఇక లెవెన్త్ హౌస్ విషయానికి వచ్చినట్టయితే లెవెన్త్ హౌస్ అనేది లాభస్థానము, గెయిన్స్. అది ఓన్లీ మానిటరీ గెయిన్స్ కాదు, అంటే ధనం వృద్ధి చెందడం మాత్రమే కాదు, ఏదైనా సరే ఒక వ్యాపారం ఉంటే అది వృద్ధి చెందడము, తను చేసే పనిలో ఒక పురోభివృద్ధి, ఇవన్నీ సూచించేటువంటి హౌస్ లెవెన్త్ హౌస్. అలాగే సోషలైజ్ అవ్వడము, ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా ఉండడము, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో పరిచయాలు, సమాజంలో విఏపీస్తో మంచి సత్సంబంధాలు కలిగి ఉండడము, ఇవన్నీ సూచించే హౌస్ లెవెన్త్ హౌస్. అలాగే లవ్ అఫేర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, సెకండ్ మ్యారేజ్ ఇవన్నీ కూడా సూచించే హౌస్ లెవెన్త్ హౌస్. ఈ విధంగా లెవెన్త్ హౌస్ అనేది జాతకుడికి ఒక సోషల్ స్టేటస్, సెలబ్రిటీ స్టేటస్, అలాగే సమాజంలో ఒక ఉన్నత వ్యక్తిగా నిలబెట్టడము, ఇటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి హౌస్ లెవెన్త్ హౌస్. ఈ హౌసెస్లో 3, 6, 10, 11 హౌసెస్లో మ్యాల్ఫిక్ ప్లానెట్స్ ఉండడం అనేది చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది జాతకుడికి. అందులోనూ 3, 6, 11 హౌసెస్లో మ్యాల్ఫిక్స్ ఉండడం అనేది జాతకుడికి అటువంటి ప్లానెట్స్ యొక్క దశ వచ్చినా లేదా ఆ థర్డ్ లార్డ్, సిక్స్త్ లార్డ్, లెవెన్త్ లార్డ్ యొక్క దశ వచ్చినా చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ థర్డ్ లార్డ్ ఎగ్జాల్ట్ అయి ఉండడము, సిక్స్త్ లార్డ్ ఎగ్జాల్ట్ అయి ఉండడము, లెవెన్త్ లార్డ్ ఎగ్జాల్ట్ అయి ఉండడము, లేదా థర్డ్ లార్డ్, సిక్స్త్ లార్డ్, లెవెన్త్ లార్డ్ వీళ్ళు మంచి యోగంలో ఉండడము, డివిజనల్ చార్ట్స్లో అంటే
నవాంశలో దశాంశలో వీటిలో స్ట్రాంగ్గా ఉండడము జాతకుడికి ఎంతో మేలు చేసేటువంటి అంశాలు. అయితే ఉదాహరణకి థర్డ్ లార్డ్ ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు, చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వాలి, థర్డ్ లార్డ్ యొక్క దశ నడుస్తుంది. కానీ ఆ థర్డ్ లార్డ్ కనుక జ్ఞాతికారకత్వం తీసుకుంటే జైమిని సిస్టంలో అది కొన్ని సమస్యలను కూడా ఇస్తుంది జాతకుడికి. అయితే ఎగ్జాల్టేషన్లో ఉండి మంచి స్ట్రెంగ్త్ కనుక ఉన్నట్టయితే జ్ఞాతికారక ఇచ్చే రిజల్ట్స్ కంటే ఆ థర్డ్ లార్డ్ ఎగ్జాల్ట్ అయ్యి వేరే పొజిషన్ స్ట్రెంత్లో ఉండడం వల్ల ఉండే పాజిటివిటీ కనుక ఎక్కువ ఉంటే మనకి ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్సే మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. కాబట్టి జైమిని పద్ధతిలో ఎలా ఉన్నారు ఈ ప్లానెట్స్ అనేది కూడా చాలా ముఖ్యమైన అంశము. అలాగే ఈ ఉపచయ స్థానాల అధిపతులు స్ట్రాంగ్గా ఉన్నా ఆ ఉన్నటువంటి రాశిలో షష్ఠారూఢము అష్టమారూఢము కనుక ఉన్నట్టయితే అది కొంత అబ్స్టకల్స్ని అవరోధాలని అడ్డంకుల్ని కలిగిస్తూ ఉంటుంది ఆ వ్యక్తి అనుభవించినటువంటి రిజల్ట్స్ విషయంలో. ఒక్కొక్కసారి షష్ఠారూఢము అష్టమారూఢము ఈ రెండు కూడా ఒకే ఇంట్లో ఉంటాయి. అలా ఉండడం వలన ఆ జాతకుడికి ఆ రాశిలో ఉన్నటువంటి ప్లానెట్ యొక్క మహాదశలో చాలా తీవ్రమైనటువంటి అవరోధాలు అడ్డంకులు ఎంతో ఫ్రస్ట్రేషను విసుగు ఇవన్నీ అనుభవిస్తూ రిజల్ట్స్ని ఆ జాతకుడు ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కొంత ప్రతికూలమైనటువంటి అంశం, ఇది మనం ఇప్పుడు కూడా తప్పకుండా స్టడీ చేయాలి. థర్డ్ లార్డ్ సిక్స్త్ లార్డ్ లెవెన్త్ లార్డ్ మ్యాలిఫిక్స్ అయినా కానీ స్ట్రాంగ్గా యోగంలో ఉంటే మంచి రిజల్ట్స్ ఇస్తారు. ప్యారలల్లీ అదే సమయంలో జైమిని పద్ధతిలో కారకత్వాలు రీచ్ కూడా వాళ్ళకి మంచి కారకత్వాలు ఉండడం అనేది చాలా మేలు చేసేటువంటి అంశము. అలాగే ఆరుడ లగ్నం నుంచి కారకాంశ లగ్నం నుంచి ఏ హౌస్లో ఉన్నారో అనేది దాన్ని బట్టి కూడా మనం రిజల్ట్స్ చూడాల్సి ఉంటుంది. కాబట్టి థర్డ్ లార్డ్ సిక్స్త్ లార్డ్ టెన్త్ లార్డ్ లెవెన్త్ లార్డ్ స్ట్రాంగ్గా ఉండడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే జైమిని పద్ధతిలో ఎంత పాజిటివిటీతో ఉన్నారో అనేది కూడా అనలైజ్ చేసి కంప్లీట్ అనాలిసిస్ చేసిన తర్వాత మనం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అయితే ఉపచయ స్థానాధిపతులుగా మాత్రము ఈ ప్లానెట్స్ ఎప్పుడు కూడా మంచి రిజల్ట్స్ని ఇస్తాయి. ఆ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు కూడా తమ మహాదశలో చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడికి అందిస్తాయి. అయితే ఎప్పుడు స్టడీ చేసినట్టుగా ఎప్పుడు కూడా కంప్లీట్ అనాలిసిస్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలా చేయడం ద్వారా మాత్రమే మనకి ఒక గ్రహం యొక్క నేచర్ అనేది అవగతమవుతుంది. అలాగే ఉదాహరణకి థర్డ్ లార్డ్ సిక్స్త్ లార్డ్ టెన్త్ లార్డ్ లెవెన్త్ లార్డ్ వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నా కానీ రెట్రోగ్రేడ్ అయ్యి కనుక ఉన్నట్టయితే ఉదాహరణకి ఇచ్చే రిజల్ట్స్లో కొంత ప్రతికూలత అనేది ఉంటుంది. కొన్ని అడ్డంకులు చిక్కాకులు వీటిని అనుభవిస్తూ ఆ రిజల్ట్స్ని ఆ జాతకుడు పొందుతూ ఉంటాడు. ఇది కూడా కొంత మనం గమనించుకోవాలి. అలాగే డెబిలిటేషన్లో ఉన్నటువంటి ఈ ప్లానెట్స్ కూడా కొంతవరకు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్లో కాస్త అవరోధాలు కలిగిస్తూ ఇవ్వడం జరుగుతుంది. కాస్త అందులో స్లోడౌన్ అనేది మనం గమనించాలి. ఈ విధంగా ఉపచయ స్థానాలు ఒక జాతకుడికి చాలా మేలు చేసేటువంటి స్థానాలు. ఆ స్థానాల్లో ఉన్న గ్రహాలు ఆ స్థానాధిపతులు తమ యొక్క మహాదశలో వింశోత్తర మహాదశలో చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాయి. అయితే అన్ని కోణాల్లో కూడా అనలైజ్ చేయడము అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అయితే ఈ థర్డ్ హౌస్ సిక్స్త్ హౌస్ టెన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ అనేది లగ్నం నుంచి మాత్రమే చూడాలి తప్ప చంద్రుడి నుంచి కాదు. లగ్నం నుంచి థర్డ్ హౌస్, లగ్నం నుంచి సిక్స్త్ హౌస్, లగ్నం నుంచి టెన్త్ హౌస్, లగ్నం నుంచి లెవెన్త్ హౌస్ ఇవి ఉపచయ స్థానాలుగా ఆ జాతకుడికి శుభాశుభ ఫలితాలు ఇవ్వడంలో ప్రముఖ పాత్రని వహిస్తాయి. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుని ఉపచయ స్థానాల్లో ఉన్నటువంటి ప్లానెట్స్ మహాదశ వచ్చిన ఉపచయ స్థానాధిపతుల యొక్క మహాదశ వచ్చిన ఏ విధంగా రిజల్ట్స్ ఉంటాయి అనేది కొంత అంచనా తెచ్చుకుని అవసరమైతే కొంత రెమెడీస్ చేసుకోవడం వల్ల పాజిటివిటీ పెంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.